జిహెచ్ఎంసీలు మరి హౌస్ ట్యాక్స్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టే వారికి 5% రిబేట్ కింద మరి రిబేట్ కింద ఏదైతే మనం ఇచ్చామో అది ఈరోజు లాస్ట్ ఉంది. మరి ఎల్లిబడ్ స్కీమ్లో ప్రతి సంవత్సరం కూడా 5% మరి రిబేట్ ఇచ్చి అందరూ కూడా కట్టమంటే దాదాపు పోయిన సంవత్సరం మరి అలా 1920లో 5,567 కోట్లు మరి ఈ టైంకు మరి వసూలు కావడం జరిగింది. మరి ఇంత కరోనా ఇవి ఉన్నా కూడా మరి ఈ సంవత్సరం మరి ఇలా గవర్నమెంటు ఇచ్చిన మరి గతంలో మరి హౌస్ హోల్డ్స్కి మాత్రమే ఉండేది. మరి వాళ్ళ కొంత కమర్షియల్ స్ట్రక్చర్స్ కూడా ఇవ్వడం దాదాపు 522 కోట్లు మరి ఇప్పటికే మరి వసూలు కావడం జరిగింది. మరి ఇలా జిహెచ్ఎంసీ చేసే డెవలప్మెంట్ వర్క్స్ కానీ జిహెచ్ఎంసీ ప్రతినిత్యం ప్రజల గురించి తీసుకునే డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ ఇవన్నిటికి కూడా మరి ఇలా తోడుగా హైదరాబాద్ నగర ప్రజలు మరి స్పందించి బాగా మరి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడం జరిగింది. మరి దీన్ని ఇదే విధంగా ఈరోజు సాయంత్రం ఈరోజు వరకు కూడా మరి దీనికి అవకాశం ఉంది కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు మరి ఈ రిబేట్ను ఈ ఎర్లీ బర్డ్ స్కీమ్ను ఉపయోగించుకొని మరి ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు మరి అన్ని సర్కిల్ ఆఫీసులలో మరి ఈ సేవ మీ సేవ ఆఫీసులలో కూడా మరి ఈ దీనికి సంబంధించిన ట్యాక్స్ పేమెంట్ తీసుకున్న సిద్ధంగా ఉన్నారు. మరి రాత్రి 12 గంటల వరకు కూడా ఆన్లైన్ పేమెంట్ సిద్ధంగా ఉంది కాబట్టి దయచేసి దీన్ని ఉపయోగించుకొని ఈరోజు సాయంత్రం వరకు మరి ఆఫీసులలో కానీ ఈ సేవ మీ సేవ మరి సర్కిల్ ఆఫీస్ జిహెచ్ఎంసీలో కానీ మరి రాత్రి 12 గంటల వరకు ఆన్లైన్లో కానీ కట్టి ఎర్లీ బర్డ్ స్కీమ్ ద్వారా మరి మిగతా దాదాపు ఇంకొక 10% పీపుల్ ఒక దాదాపు ఒక 60 కోట్ల చిల్లర ఇంకా కట్టాల్సిన మరి ఇలా ట్యాక్సీదారులు ఉన్నారు. వారందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని కట్టాలని చెప్పి అందరు కూడా విజ్ఞప్తి. మరి ఇలా జిహెచ్ఎంసీ డెవలప్మెంట్కు అందరూ కూడా డెవలప్ దీన్ని సదవకాశంగా తీసుకొని దీన్ని ఉపయోగించుకొని అందరూ మరి ట్యాక్సీ పే చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తూ మరి కోరుకుంటున్నాను. మరి రాత్రి 12 గంటలకు ఆన్లైన్ అదేవిధంగా సాయంత్రం 6-7 గంటల వరకు అన్ని ఆఫీసులలో కూడా మరి దీనికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా అందుబాటులో ఉంటారు.